నమస్తే అండి. నమస్తే మేడం, మేము నంద్యాల నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు కాదరయ్య అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే, నమస్కారం అండి, చెప్పండి. హలో హలో చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు, మీ సందేహం ఏంటో అడగండి. సార్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఏమే సార్, మాకు ఆల్రెడీ నేను పాజిటివ్ పేషెంట్ని ఒకప్పుడు, ఇప్పుడు నెగిటివ్ వచ్చింది. నేను ఆర్ఎంపి ప్రాక్టీస్ అని. సార్ నాకు మళ్ళీ రావడం ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? ఓకే, ఒకసారి పాజిటివ్ మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా 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 తక్కువగా ఉన్నాయి. మనకి యావత్ ప్రపంచంలోనే 2 కేసులు మాత్రమే అట్లా వచ్చింది అన్నట్టు ఉంది. సో మళ్ళీ వస్తుంది అనే అపోహలు పెట్టుకోవద్దు. ఎప్పుడో ఒకరికి వస్తుంది అని చెప్పి అందరూ వచ్చింది తగ్గిన మనకి 4 లక్షల మందికి వచ్చి ఆల్మోస్ట్ తగ్గిపోయే పరిస్థితిలో మళ్ళీ వస్తుంది అనేది అపోహ అయితే పెట్టుకోవద్దు. వీరికి వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. అలాగే డాక్టర్ గారు, ఈ క్వశ్చన్ కి సంబంధించి అంటే ఏజ్ ఫ్యాక్టర్ డిపెండ్ తో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి వచ్చిన తర్వాత రికవరీ అయ్యే టైంలో అంటే ఆయాస పడ్డము, కొన్ని వేరే సింటమ్స్ కనిపిస్తున్నాయి అనేసి అని ఒక ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ చెప్పడం జరిగింది. అంటే అవి ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? ఇది వైరస్ యొక్క బారిన పడినప్పుడు వారికి నేను ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్కలాగా దాని మల్టిప్లికేషన్ కానీ లేకపోతే దాని యొక్క ప్రభావం కానీ చూపినప్పుడు దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల మళ్ళీ కొద్దిగా నీరసపడతాం కానీ లేకపోతే ఆయాసపడతాం కానీ కొద్దిగా ఇబ్బందులు కలగటం కానీ జరుగుతాయి. అంటే వైరస్ ఒకసారి వచ్చేసి వెళ్ళిపోయి మళ్ళీ వైరస్ అనేది రాకదు. ఓకే, ప్రజలు గమనించాల్సింది ఒకసారి వైరస్ వచ్చిన తర్వాత వైరస్ లోపల బాడీలో మన అవయవాల్ని డ్యామేజ్ చేసే దాని వల్ల వచ్చే ఎఫెక్టే మనం ఒక 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత మనకు కనిపిస్తాం. చాలా మందికి ఊపిరితిత్తుల్ని డ్యామేజ్ చేయటం, 60-70% వరకు ఊపిరితిత్తుల్ని డ్యామేజ్ చేయటం అనేది కనిపిస్తాను. ఓకే, డ్యామేజ్ చేసినప్పుడు ఊపిరితిత్తులు ఒక ఫైబ్రోసిస్ కానీ లేకపోతే అక్కడే మళ్ళీ వేరే ఇన్ఫెక్షన్, ఈ ఇన్ఫెక్షనే కాదు కరోనానే కాదు వేరే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం. ఇప్పుడు రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటున్నప్పుడు అంత వీక్ గా ఉన్నప్పుడు వారికి వేరే ఇన్ఫెక్షన్లు అంటే ఏమన్నా స్టాఫ్లోకోకర్ కానీ స్టాఫ్లోకోకర్ కానీ లేకపోతే వేరే వేరే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో వీటి వల్ల వారు రెండోసారి జ్వరం రావటం లేకపోతే రెండోసారి కొద్దిగా ఏమన్నా ఇబ్బంది పడటమే కానీ వైరస్ ఒకసారి వెళ్ళి వచ్చిన తర్వాత రెండోసారి వైరస్ రావటం అనేది లేదు. ఇంకొకటి, ప్రజలు చాలా మంది ఈ బ్లడ్ టెస్టులు చేయించుకుని నాకు టైఫాయిడ్ ఉంది నాకు టైఫాయిడ్ ఉందని చెప్పి తిరగటం అనేది చాలా మందికి మేము చూస్తున్నాం. ఓకే, ఈ వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు చాలా మందికి ఈ టైఫాయిడ్ అనేది పాజిటివ్ ఉంటుంది. అంతేగాని వారికి టైఫాయిడ్ వచ్చిందని చెప్పి చాలా మంది టైఫాయిడ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దీని వల్ల వారు రోగం ముదిరిపోయి ఇబ్బంది చివరి వరకు వచ్చేంత వరకు గ్రహించలేకపోతున్నారు. ఓకే, అందుకే ఎక్కువ సార్లు ఎంత చిన్న తలనొప్పి వచ్చినా లేకపోతే దగ్గు వచ్చినా ఆయాసం వచ్చినా జ్వరం వచ్చినా ఏమన్నా ఈ బొట్టలో కొద్దిగా గడబిడిగా ఉండి కొద్దిగా విరోచనాలు అయినా స్మెల్ కానీ టేస్ట్ కానీ తెలియకపోయినా వీరందరూ కూడా కరోనా పరీక్షలు అనేది చేయించుకోవాలి. కరోనా పరీక్షల యొక్క ధర తగ్గించడం ఆంధ్ర ప్రభుత్వంలో 1900 చేయటానికి ఇదే కారణం. ఎక్కువ మంది చేయించుకోవడానికి వెసులుబాటు కల్పించడం, ఎక్కువ మంది చేయించుకుంటే వారి యొక్క లక్షణాలని బట్టి ముందే కనుక గ్రహిస్తే వారిని సీరియస్ కాకోకుండా ముందే దీన్ని అరికట్టే అవకాశం మనకు ఉంటుందని చెప్పి మనం అందరం. ఓకే సార్, వన్ మోర్ పబ్లిక్ కలర్ ఉన్నారండి. హలో హలో నమస్తే అండి. చెప్పండి మేడం. మేము పాజిటివ్ అండి. ఓకే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము నల్లగొండ డిస్ట్రిక్ట్ అండి మాది. ఓకే, మీ డౌట్ ఏంటమ్మా? డౌట్ ఏంటంటే జ్వరము తగ్గిందండి, లైట్ గా జలుబు ఉంది. మాకు 6-7 డేస్ అవుతుంది వచ్చి. ఓకే, హోమ్ టైమ్ లో ఉన్నాం మేము. అయితే టేస్ట్ తెలియట్లేదండి, ఇప్పుడు 1 వీక్ అవుతుంది. జలుబు తగ్గిందిలే గాని టేస్ట్ తెలియట్లేదు, స్మెల్ టేస్ట్ రెండు తెలియట్లేదు. దాని వల్ల ఎన్ని రోజులకు తెలుస్తుంది, ఇట్లే ఉంటే ఏమన్నా ప్రాబ్లమా అని డాక్టర్ గారిని అడుగుదామని. ఓకే అమ్మా. సార్, కొన్ని లక్షణాలు బట్టి మీకు కరోనా ఉండే అవకాశాలు ఎక్కువ. సో దీనికి నిర్ధారణ పరీక్షలు ఆర్టీపీసీఆర్ గానీ ట్రూనాట్ టెస్టింగ్ గానీ ఈ పరీక్షలు ప్రభుత్వం దగ్గర గానీ ప్రైవేట్ లో గానీ మీరు చేయించుకోవాలి. అప్పుడు మీరు యొక్క దీని యొక్క నిర్ధారణ చేయించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత సిటీ స్కాన్ కనుక చేయించుకుంటే ఊపిరితిత్తులు ఎంతవరకు డ్యామేజ్ అయ్యాయనేది తెలుస్తుంది. సార్ పాజిటివ్ వచ్చిందంట ఆవిడకి?
ఏదండి పాజిటివ్ వచ్చిందంట ఆవిడకి పాజిటివ్ వచ్చింది అన్నారండి ఓకే పాజిటివ్ వచ్చింది అంటే 7 డేస్ అయ్యింది 7 డేస్ నుంచి ఏంటంటే జలుబు తగ్గిపోయింది బట్ స్మెల్ తెలియట్లేదు టేస్ట్ తెలియట్లేదు ఇలా ఎన్ని రోజుల వరకు ఈ అవస్థ ఉంటుంది అంటే అని అడుగుతున్నారు పాజిటివ్ వచ్చిన తర్వాత సుమారుగా ఈ స్మెల్ టేస్ట్ మళ్ళీ రావడానికి సుమారుగా 2 వారాల నుంచి 3 వారాల వరకు పడుతుందండి సో దీని గురించి ఏమీ బాధపడద్దు కాకపోతే కరోనాకి ట్రీట్మెంట్ అనేది మీరు పక్కాగా కనుక తీసుకుంటే తొందరగా మెరుగవుతారని నేను కోరుకుంటున్నాను